రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండగా ఈ సమయంలో బయటకు వచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో నైట్ కర్ఫ్యూ ఏ విధంగా కొనసాగుతుంది, కర్ఫ్యూకు సంబంధించిన ఆంక్షలను ఎస్ఐ రాజేష్ 19 న్యూస్ కు తెలియజేశారు. ఈ రోజు మేము మా పై అధికారుల ఉత్తర్వు మేరకు ప్రతిరోజు రాత్రి 10 నుండి తెల్లారి 5 వరకు కర్ఫ్యూ ఉన్నది. దానిలో భాగంగా మేము మా సిబ్బందితో కలిసి తిరుగుతున్నాము. ఎవరైనా ప్రజలు ఈ కర్ఫ్యూ టైంలో అనవసరంగా తిరిగిన లేదా వాహనాలపై కానీ ఇతర దేని మీద తిరిగిన కూడా 80% ఒప్పుకునేది లేదు, వారిపైన ఫైన్ ఇంపోజ్ చేస్తాము. దాంతోపాటు ఎవరైనా ఎమర్జెన్సీ మెడికల్ పరంగా ఉన్న వాళ్ళు మాత్రం రావాలి, అనవసరం ఎవరు రాకూడదు. ఇంకోటి ఏమంటే ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరు మీ ఇళ్ళలో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటికి రావాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించి శానిటైజర్ కలిగి ఉండి తగిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బయట తిరగలను. అంతేగాని విచ్చిన తిరగకూడదు. ప్రజలందరూ పోలీస్ శాఖ వారితో సహకరించి ప్రభుత్వానికి సహకరించి ఈ వ్యాధి కరోనా వ్యాధి మనకు రాకుండా మనం అందరం కట్టడి చేసి కూర్చున్నాం.